జై శ్రీమన్నారాయణ. గర్భం ఎదురుగా గోడ, అంటే గర్భం ఈ విధంగా ఉంటే దాన్ని ఎదురుకుండా ఇట్లాగా మధ్యలో గోడ అనేది పోటుగా రావచ్చా అంటే రాకూడదు అని అంటారు. అంటే గర్భానికి ఎటువంటి పోటు తగలరాదు. రెండోది, గర్భంలో బాత్రూమ్ ఉండకూడదు, గర్భంలో మెట్లు బలంగా పడరాదు. అయితే గర్భానికి పోటు అంటే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇమేజ్ రెండు తలుపులు అనేవి ఉంటున్నాయి, పైన రెండు తలుపులు కనబడుతున్నాయి. అంటే వంట ఇంటి తలుపు, నైరుతి బెడ్రూమ్ తలుపు. యాక్చువల్గా మనం గర్భంలో 12 అడుగుల భాగంలో నుంచొని ఉండి ఒక ఫోటో తీస్తే వంట ఇంటి తలుపు కనపడింది, నైరుతి బెడ్రూమ్ తలుపు కనపడింది. అంటే ఏమిటి, డెఫినెట్గా ఈ రెండింటికి మధ్యలో గోడ అనేది కట్టి అది గర్భానికి ఆనించడం అనేది జరుగుతుంది. అంటే వంట ఇంటికి మధ్య పార్టీషను, నైరుతి బెడ్రూమ్కి మధ్య పార్టీషను గర్భానికి పోటు అవ్వడం అనేది మంచిది కాదు. ఇదే ఇల్లు మనం కింద కనుక మేము తీసుకున్నట్టయితే కింద ఇంట్లో మొత్తం వంటిల్లు మొత్తం పెద్దదిగా ఉంది. అంటే ఇందుకు కింద ఇల్లు కరెక్ట్గా కట్టారు, పైన కట్టలా, పైన వసతి చూసాం, ఆటోమేటిక్గా పైనకి వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మొదలైనవి. అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన దగ్గర నుంచి ఏదో మార్పులు చేస్తుంటాం, మనకు కావాల్సిన రీతిలో మనం మార్పులు చేస్తాము, ఇబ్బందులు అనేవి మనకు వస్తుంటాయి. కనుక ఏమిటంటే గర్భానికి ఈ విధంగా మధ్యలో ఒక గోడ కట్టి ఇదొక రూము, ఇదొక రూము, ఇది కిచెను, ఇదొక బెడ్రూమ్ లాగా చేసి గర్భాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంటాడు. అంటే గర్భం అనేది ఇదేనే కాదు లెక్క, దీనికి ఇక్కడ నుంచి ఇది 12 అడుగులు ఉంటుంది. అంటే ఈ మధ్య భాగం ఈ గోడ ఏదైతే గర్భగోడకి మధ్యలో పోటు అయింది అంటాడు. కనుక ఆ విధమైనటువంటి ప్రక్రియ మంచిది కాదు, అట్లా ఉంటే తొలగించుకోవడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.